హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎయిట్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇళ్ళకు సంబంధించి, ఏపీలో మోడళ్లకు సంబంధించి మరొక కీలక అప్డేట్ అనమాట. పూర్తి వివరాలు అయితే చూద్దాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. విద్యుత్ కనెక్షన్లకు డబ్బులు ఇవ్వలేదు, పేదలకు ఇల్లేం కడతారు. సో రాష్ట్రంలో పేదల కోసం నిర్మించే ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఇవ్వబోమని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ తన ప్రభుత్వం పేదలకు బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తూ ఉంటే తేదా పట్టుబడుతుందంటూ మత్స్యకార భరోసా సభలో మొసలి కన్నీరు కాచడం విడ్డూరంగా ఉందని అన్నారు. సో మొత్తమే చూసుకున్నట్లయితే ఈయన ఏం చెప్తున్నారంటే, రాష్ట్రంలో ఇలాగైతే పేదలకు 15 లక్షల ఇల్లేం కడతారని చెప్పేసి ప్రశ్నించారు. ఇటీవల సీఎం జగన్తో జరిగిన సమీక్షలో రాష్ట్రంలోని 10067 జగనన్న కాలనీల్లో 14.80 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు 4500 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం నిధులు ఇవ్వాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అయితే ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఇవ్వమని కండిగా చెప్పిన ముఖ్యమంత్రి అవసరమైతే రోడ్ల వెంట తిరిగి అప్పులు తెచ్చుకోవాలని చెప్పేసి, అంటే అక్కడ ఉచిత సలహా పడేశారని, ప్రజలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి డిస్కంలు రోడ్ల వెంట తిరిగి అడుక్కోవాలా అని చెప్పేసి మండిపడ్డారన్నమాట. సో చూసారు కదా, ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ కరెంట్ మీటర్ ఉచితంగానే ఇస్తామని చెప్పారు, అలాంటే వైరింగ్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఇక్కడ వీరు చూస్తే ఎలాగంటున్నారనమాట. సో మొత్తం మీద మోడళ్లకు సంబంధించి కంప్లీట్ అయితేనే కానీ ఏమేమి ఇస్తారు, ఏమేమి ఇవ్వరు అనేది అయితే ఇంకా తేలే పరిస్థితి అయితే లేదు. ఏది ఏమైనా ప్రజెంట్ మోడళ్లకు సంబంధించి 2 విడత కూడా స్టార్ట్ అవుతుంది. సో చూడాలి ఇళ్ళన్నీ కంప్లీట్ అయిన తర్వాత. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.